నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత మనలో వచ్చే నెగిటివ్ థాట్స్ ని ఎలా ఆపాలి ఎలా ఆపవచ్చు దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ రమ్య గారు రమ్య గారు నమస్తే అండి నమస్తే అండి పెద్దవాళ్ళు చెప్తుంటారు కీడెంచి మేలేంచమని మీరేమో నెగిటివ్ థాట్స్ నే ఆపాలి అంటున్నారు అంటే దీని గురించి మీరేం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కీడెంచి మేలించమంటున్నారు ఇప్పుడు ఏంటంటే మొత్తం నెగిటివ్స్ లోకి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు చెప్పేది ఒక టైమ్ లో కరెక్ట్ ఏదైనా డెసిషన్ తీసేటప్పుడు మనం ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏమైతే వస్తాయో అవి కొంచెం ఆలోచించి చేయమంటారు కానీ ఇక్కడ ఏమైతుందంటే ప్రతి థాట్స్ ని నెగిటివ్ లో తీసుకెళ్లిపోవడం జరుగుతుంది మనం ఎలా మార్చుకోవాలి అంటే మార్నింగ్ నుంచి మనం రొటీన్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఏదైతే మన థాట్స్ వస్తున్నాయో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరికి ఇది ఎక్ససె ఎక్ససైజ్ అనమాట ట్వంటీ వన్ డేస్ చేయండి మార్నింగ్ లేవంగానే మనం నెగిటివ్ థాట్స్ని అంటే స్టాప్ చేయమన్నప్పుడు మన ఎనర్జీస్ అనేది అక్కడికి వెళ్తాయి నెగిటివ్ నెగిటివ్ వెళ్తుంది అలా కాదు మీకు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఎప్పుడైతే మనము పాజిటివ్ గురించి ఆలోచిస్తామో మనకి ఇప్పుడు రెండు బ్యాలెన్స్గా ఉంటాయి ఎప్పుడైతే మీరు పాజిటివ్ గురించి ఎక్కువ ఆలోచిస్తారో ఇది హైట్ అవుతుంది నెగిటివ్ ఏమవుతుంది కిందకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మీరు నెగిటివ్ పైకి ఎక్కువ ఆలోచిస్తారో పాజిటివ్ డౌన్ అయిపోతుంది రైట్ సో మరి ఎలాగ మనం పాజిటివ్ని రేస్ చేసుకోవాలనేదే మెయిన్ ఇంటెంట్స్ నెగిటివ్ అనేది ఎప్పుడు వెళ్ళదు ఎక్కడైతే మన ధ్యాస పెడతామో అక్కడికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది మీ ధ్యాస మీరు పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్లోకి వెళ్తుంది నెగిటివ్స్ ఆలోచిస్తే నెగటివ్లోకి వెళ్తుంది ఎనర్జీస్ ఇప్పుడు ఏం చేయాలంటే మీకు చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ ఒక ట్వంటీ వన్ డేస్ చేయండి మార్నింగ్ లెవెన్ గానే జర్నల్స్ అనేవి రాయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ గురించి మీరు ఒక్క కాస్త అయినా టైం స్పెండ్ చేయాలి మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు అందరూ బిజీ బిజీగా ఉంటారు కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుకోవాలిగా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఈ లైఫ్ ఎందుకు వచ్చింది అండ్ ఈ సర్కమ్స్టెన్స్ ఏవైతే ఎన్విరాన్మెంట్ ఉన్నాయో అవి ఏం ఎఫెక్ట్ అవుతున్నాయి ఏవి కావాలి ఏవి వద్దు ఏవి తెలియడం లేదు జస్ట్ మార్నింగ్లో లేస్తున్నారు వెళ్ళిపోతున్నారు పరిగెత్తున్నారు వాళ్ళ జీవన విధానంలో వెళ్ళిపోతున్నారు కానీ స్థిమితంగా ఎప్పుడైతే మార్నింగ్ టైం రొటీన్ని ఫాలో అవుతూ ఏవైతే మన లైఫ్ లో కావాలో అవి మేనిఫెస్ట్ చేసుకోవచ్చు త్రూ జర్నల్స్ మనం రాసుకోవచ్చు అసలు ఏమి కావాలి అనేది ఒక ఫైవ్ రాయండి ఈ రోజు చేయాల్సిన పనులు ఉదయాన్నే రాసుకోమంటారా రాసుకోండి డేని క్రియేట్ చేసుకోవచ్చు మంత్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఇయర్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ నాకు ఏం కావాలి ఒక హౌస్ కావాలా లేదంటే ఒక జాబ్ గురించా లేదా చిన్న థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా కానీ వాళ్ళ లైఫ్ లో ఏవైతే కావాలో అవి రాయండి ఒక ఫైవ్ రాయండి మనకు వెంటనే మా నెగిటివ్ సెన్స్ వస్తుంది ఇన్నర్ టాక్ ఇవన్నీ కావాలా నీ దగ్గర లేవు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్నర్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే అసలు ఎందుకు కావాలి అనేది కూడా రాయాలి ఫస్ట్ వాట్ యు వాంట్ రాయాలి కింద వై వాంట్ దానికి రీజన్ రాయాలి అప్పుడు మీ లోపల దానికి సంబంధి హౌస్ అన్నారు దానికి సంబంధించిన వై వాంట్ అన్నప్పుడు నీకు ఎందుకు కావాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆలోచిస్తుంది బ్రెయిన్ ఆలోచించకుండా బ్రెయిన్ ఒకవేళ ఉంటే సెల్ఫ్ టాక్ వస్తుంది నీకు లేదు ఇండ్లు రాదు ఇవన్నీ చెప్తుంది ఎప్పుడైతే నాకు వై యూ వాంట్ అని ఎప్పుడైతే క్వశ్చన్ వేసుకుంటామో దానికి రీజన్స్ అనేది వెతుకుంటుంది దాని మీద ఉంటుంది కానీ నెగిటివ్లోకి వెళ్ళదు ఎస్ నాకు ఎందుకంటే ఐ హావ్ నాకు డిజర్వ్నెస్ ఉంది కాబట్టి నాకు ఆ ఇండ్లు కావాలి నేను కష్టపడి నేను నేను చేస్తున్నాను కాబట్టి కష్టం కూడా లేదండి లా ఆఫ్ అట్రాక్షన్ కష్టం లేదు జస్ట్ రైట్ మైండ్ సెట్ ఉంది నే నాకు డిజర్వ్నెస్ ఉంది ఆ విల్లా కానీ ఆ హౌస్ కావడానికి ఆ జాబ్ రావడానికి నాకు డిజర్వ్ ఉంది ఐ వాంట్ అంతే ఇప్పుడు మనం జస్ట్ మీకు ఒక ఎలా ఆలోచించాలంటే యూనివర్స్కి చెప్పడం కూడా ఎలాగంటే మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం రెస్టారెంట్లో ఇలా కూర్చుంటాం కూర్చొని మనం ఆర్డర్ చేస్తాం టెన్ మినిట్స్కో ట్వంటీ కో ఆర్డర్ అనేది వస్తుంది మనం యూనివర్స్కి ఎలా చెప్పాలనేది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాం ఎప్పుడైతే మనం ఒక అతనికి ఆర్డర్ చేశామో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అలా అని అతను చేస్తున్నాడా లేదా కుకింగ్ అవుతుందా లేదా అని మనం వెళ్తామా లేదు వెళ్ళాం మరి మీరు ఏదైనా కానీ మనం చెప్పేటప్పుడు ఏదైతే యూనివర్స్ కి మనం ఎస్ ఐ వాంట్ దిస్ అన్నప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళి అవుతుందా లేదా అని మనం ఆలోచిస్తాం ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టాం ఖచ్చితంగా వస్తుంది పది నిమిషాలకు ఇరవై నిమిషాలకు అది వస్తుంది అలానే మనం కిచెన్ లోకి వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు లేదని ఎప్పుడు అలాగే బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి ఏ విషయంలో అయినా కూడా ఎప్పుడైతే మీకు ఎస్ నేను ఇది అనుకున్నాను అది నాకు వస్తుంది అనే బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడైతే ఉంటుందో కంపల్సరీ టెన్ ట్వంటీ మినిట్స్ ఏదైతే ఆర్డర్ ఉందో ఎలా అయితే వస్తుందో మనకు కూడా మేనిఫెస్టేషన్ అలా మనం ఏది కోరుకుందో అది అలా అవుతుంది బిలీఫ్ సిస్టమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కేవలం నమ్మకమే మనకు కోరిక తీర్చుతుందా డెఫినెట్ గా మెయిన్గా బిలీఫ్ సిస్టమ్ అనేది యూనివర్స్ లో చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే జస్ట్ యూ ఆస్క్ యూ బిలీవ్ ఇట్ అని అంటారు యు ఆస్ అండ్ బిలీవ్ ఇట్ ఎప్పుడైతే నమ్ముతావో అవి బిలీవ్ చేస్తావో అది నీ వర్క్ వచ్చేస్తుంది అని కాబట్టి డెఫినెట్గా మీరు చేసే ప్రతి వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకంటున్నాను మీకు ఏదైతే కావాలో జస్ట్ రాయాలి ఏదైతే ఫైవ్ థింగ్స్ ఏవైతే కావాలో అది రాసుకోవచ్చు చిన్నగా ఎందుకంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి కాబట్టి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు టాస్క్లు ఏమైతే ఉన్నాయో అవి రాసుకోండి మళ్ళీ వై అన్నప్పుడు మీకు సెల్ఫ్ టాక్ ఉండదు మీరు ఆల్రెడీ యాక్టివేషన్ లోకి వచ్చేస్తారు ఎస్ బ్రెయిన్ ఏమవుతుంది అంటే ఎస్ నాకు ఎందుకు కావాలి ఇండ్లు ఎస్ దీనికోసం కావాలి ఇలా ఆలోచిస్తారు కానీ నెగిటివ్ థాట్ లోకి వెళ్ళదు అంటే ఇల్లు కొనుక్కోవాలంటే దానికి డబ్బు చాలా అవసరం మరి కొనుక్కునే స్థోమత లేక ఇది నాకు కావాలి అంటే అది ఎలా వస్తుంది నాకు చిన్న డౌట్ ఇక్కడ ఎప్పుడైతే మీరు రాసుకుంటారు రాసుకున్న తర్వాత అని ఎప్పుడైతే క్వశ్చన్ వేసుకుంటామో ఆ క్వశ్చన్ లో నెగిటివిటీ ఉండదు నీకు రాదు మామూలు నెగిటివ్ టాక్ ఏంటంటే నీకు రాదు అని ఎప్పుడైతే వై వాంట్ అన్నప్పుడు మన ఆలోచన తీరు వేరుంటది వై వాంట్ నీకు ఎందుకు ఇల్లు అంటే నాకు అర్హత ఉంది నేను సంపాదించుకుంటున్నాను నాకు అర్హత ఉంది నాకు నేను హౌస్ కొంటాను నేను కార్ కొంటాను దీనికోసం నాకు కావాలి నా లగ్జరీ కోసం నాకు కావాలి అంతే నువ్వు అడుగుతున్నావు బిలీవ్ చేయాలి వచ్చేస్తుంది నెగిటివ్ థాట్స్ లో ఉండే వాళ్ళకి ఏం చెప్తారు మనం ఇంతే మన లైఫ్ ఇంతే ఎప్పుడైనా కా ఎన్విరాన్మెంట్ అంతా కూడా మీకు ఫెమిలియర్ గా లేదు మీ మీ చేతిలో వర్కౌట్ అవ్వటం లేదంటే జస్ట్ కామ్గా ఉండండి కామ్ అంటే మైండ్ కామ్ చేసుకోవాలి మనం ఏం చేయకుండా కాదు వర్క్ కాదు మైండ్ ఎప్పుడైతే కామ్గా పెడతారో న్యూట్రల్లోకి తీసుకొస్తారో ఏ ఆలోచన ఏమైతే అని ప్రపంచం ఏదైనా కానీ మనం సైలెంట్ కూర్చొని ఏవి ఆలోచించకపోయినప్పుడు యూనివర్స్ టేకప్ చేస్తుంది ఆ వర్క్ అనేది ఆ టైం ఇవ్వటం లేదు మనం మనం ఆ గందరగోళం ఏదైతే ఉందో అదంతా తీసుకెళ్లి ఆ బిలీఫ్ సిస్టమ్ తీసుకెళ్లి ఆ వర్క్ మీద పెడుతున్నాం అవుతుందో లేదో అవుతుందో లేదో అన్నప్పుడు అది అవ్వదు ఎప్పుడైతే మన మన చేతిలో ఏది లేనప్పుడు జస్ట్ కామ్ న్యూట్రల్ న్యూట్రల్లాగా వచ్చినప్పుడు యూనివర్స్ టేకప్ చేస్తుంది చేసేస్తుంది ఆటోమేటిక్గా మీరు అడిగారు కదా మీరు మీరు లో ఉండడం అనేది బిలీఫ్ సిస్టమ్ మీరు దాని గురించి ఏమి చేయండి మీరు కోరుకున్న దాని పట్ల బలంగా ఉండండి స్టిక్ ఆన్ అవ్వండి అంటున్నారు అంతేనా అంతే ఇంకోటి కొందరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు చిన్న విషయానికే చాలా పెద్దగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మెడిటేషన్ చేయమని చెప్తాను ఫస్ట్ మెడిటేషన్ వల్ల ప్రోగ్రామింగ్ ఏవైతే ఫస్ట్ కామ్నెస్ లేదు వాళ్ళకి ఓవర్ థింకింగ్ అంటే మైండ్ కంట్రోల్ లేదు వాళ్ళకి అప్పుడు కంపల్సరీ మెడిటేషన్లో లో కూర్చోవాలి వాళ్ళకి మెడిటేటర్స్ కాకపోయినా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ గ్యాప్లో వన్ అవర్కి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి మైండ్ని కామ్ ఎప్పుడైతే మనము ట్యూన్ చేస్తామో అప్పుడు ఓవర్ థింకింగ్ కూడా తగ్గుకుంటూ వస్తుంది ఎందుకంటే కంట్రోల్ తీసుకుంటున్నాం మన మైండ్ని ఒక ఫైవ్ మినిట్స్ కంట్రోల్ తీసుకుంటున్నాం జస్ట్ కామ్ గా కూర్చున్నా కూడా ఆలోచనలు వస్తున్నాయి మేడం అసలు మాకు అవ్వటం లేదని అంటారు చిన్న మ్యూజిక్ పెట్టుకోండి లేదంటే బాగా అలసిపోయాక కూర్చోండి ఏదైనా ఫుల్ వర్క్ చేసి మంచి రన్నింగ్ చేసి లేదంటే ఎంత స్విమ్మింగ్ చేసి ఏదైనా కానీ మన ఇంట్లో యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉంటుంది బాగా అలసిపోయేది అలసిపోయి కూర్చోండి అసలు తెలియదు మెడి ఎంతసేపు అయినా అలా కామ్గా కూర్చునేస్తారు అక్కడ ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్ అనేది కట్ అవుతుంది ఓవర్ థింకింగ్ అనేది కట్ అవుతుంది మనం ట్యూన్ చేస్తూ ఉంటాం చాలా మంచి టెక్నిక్ చెప్పారు ఎస్ రాన్ రాన్ ఏమవుతుందంటే ఇప్పుడు ఫైవ్ మినిట్ వన్ అవర్కి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి ప్రపంచంతో డిస్కనెక్ట్ అవ్వండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ఏం ఆలోచించకుండా న్యూట్రల్ లో ఇట్లా కూర్చొని ఉండండి మెడిటేషన్ చేసుకోండి ఊరికే జస్ట్ మ్యూజిక్ పెట్టుకొని అలా వన్ అవర్ టూ అవర్స్ ఒక్కొక్కసారి చేసినప్పుడు మీకు లైఫ్ మీద కంట్రోల్ వస్తుంది ఇవన్నీ కూడా మైండ్ కంట్రోల్ లేకనే అందుకే మెడిటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ మధ్య మెడిటేషన్ మీ లైఫ్లో ఇంకల్కేట్ అవ్వాలి మెడిటేషన్ ఏముంది కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందని అనుకుంటున్నారు మైండ్ మీద కంట్రోల్ వస్తుంది ఆ మైండ్ కానీ ఎప్పుడైతే మన కంట్రోల్ వస్తుందో జీవితం అనేది మన చేతిలో ఉంటుంది మనం ఏదైతే అనుకుంటామో అది తొందరగా అయిపోతుంది మెడిటేటర్స్కి నాన్ మెడిటేటర్స్కి ఏంటి తేడా అంటే మెడిటేషన్ చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీస్ వస్తాయి అది ఏమవుతుందంటే వాళ్ళ వర్క్ మీద ఎన్రూట్ చేస్తారు చాలా ఫాస్ట్గా అయిపోతాయి సిక్స్ మంత్స్ అవ్వాల్సిన వన్ మంత్లో అయిపోతుంది నాన్ మెడిటేటర్స్ అని అనుకోండి వాళ్ళు ఆ ఎనర్జీస్ ఉండవు తెలీదు జస్ట్ వాళ్ళు అనుకున్న సిక్స్ మంత్స్కి అవుతుంది ఇంకొందరు ఉంటారు చుట్టూ ఎవరు మాట్లాడుకున్నా వాళ్ళు మన గురించే మాట్లాడుకుంటున్నారు అన్న ఒక భ్రమలో ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమైనా టెక్నిక్ చెప్తారా వాళ్ళు వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం వాళ్ళ మీద సెల్ఫ్ లవ్ లవ్లో అక్కడ రిజెంబులెన్స్ అవుతుంది మీ లోపల మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఏ నన్ను వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు మనం వేరే వాళ్ళ గురించి బతుకుతున్నామా మన గురించి మనం బతకాలి ఒక్కరిగా వచ్చాం భూమి పైకి ఒంటరిగా సోల్గా వచ్చాం ఒంటరిగానే వెళ్తాం ఎవరితో సంబంధం లేదు అలా అని సొసైటీని ఎవరిని డిస్టర్బ్ చేయదు రైట్ సో మనం మన మీద సెల్ఫ్ లవ్ అండ్ మనం చూసే దృష్టి కూడా మన మీద మనం ఒక స్టాండర్డ్ రేంజ్ చేసుకోవాలి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు వీళ్ళు ఎన్నో చాలా మంది అంటారు ఎందుకంటే సొసైటీలో ఎవరో ఒకరు వ్యక్తి ఉంటేనే ఉంటారు రాయి వేస్తూనే ఉంటారు అలా అని వాళ్ళని పట్టించుకుంటారా టెన్ హండ్రెడ్ హండ్రెడ్ పీపుల్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఉన్నా ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఉంటారు ఇప్పుడు మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ని చూడాలా ఫైవ్ పర్సెంట్ని చూడాలి నైంటీ ఫైవ్ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఇక్కడ నె ఫైవ్ పర్సెంట్కి వెళ్ళి చూస్తున్నారు మన ఎనర్జీ సెట్ వెళ్తున్నాయి దీని మీద ఇక్కడ లూప్ చేయిన్ అయిపోయి థింక్ చేసుకుంటూ గిల్టీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతున్నారు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ గురించి మీకు తెలుసు ముందుగా మీ గురించి మీరు ఆలోచించండి నెగిటివ్ థాట్స్ ని పూర్తిగా దూరం పెట్టండి అంటున్నారు మీరు క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు కదా వీటి గురించి చెప్తారా వాళ్ళకి అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎలా ఆలోచించాలి మన ఎమోషన్స్ ఎలా క్యారీ చేసుకోవాలి అసలు మన ఎమోషన్ ఏం తీసుకుంటుంది ప్రతిదీ కూడా థింకింగ్ ప్యాటర్న్స్ అండ్ ఎమోషన్స్ అనేది మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా గా థింకింగ్ ప్యాటర్న్స్ పాజిటివ్నెస్ కానీ ఎమోషన్స్ ఏవైతే క్యారీ చేస్తున్నామో దాంట్లో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వే ఆఫ్ క్రియేటింగ్ ద డే అనేది నా సెషన్స్ లో జరుగుతాయి ట్వంటీ వన్ డేస్ లో వాళ్ళని చేంజ్ చేస్తారా నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళను డెఫినెట్ గా వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది ఎలాంటి వాళ్ళు మీ క్లాసెస్ అటెండ్ కావచ్చు ప్రతి ఒక్కరు ఏజ్ లిమిట్ ఏమన్నా నో ఏజ్ లిమిట్ మాక్సిమం వాళ్ళు హెల్త్ గురించి వస్తున్నారు వెల్త్ గురించి వస్తున్నారు అండ్ చాలా పెద్దవాళ్ళు కూడా ఉంటున్నారు హెల్త్ వాళ్ళ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చాలా వరకు క్లియర్ అయ్యి అండ్ జాబ్స్ వాళ్ళు అమెరికా వాళ్ళు కూడా ఉన్నారు అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ జస్ట్ ఒక మ్యాచ్ బాక్స్ లాగా అయిపోయింది నైన్ టు సిక్స్ నైన్ టు సిక్స్ రొటీన్ వర్క్స్ అయిపోయింది వాళ్ళ లైఫ్ లో ఒక హ్యాపీనెస్ అవన్నీ లేదు వాళ్ళ లైఫ్ ని ఇప్పుడు క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో ఎలాగైతే అనుకుంటున్నారో వాళ్ళు అలా క్రియేట్ చేస్తారు వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసినా ట్వంటీ వన్ డేస్ లో మీ క్లాసెస్ అటెండ్ అయితే వాళ్ళని సెట్ చేస్తారు హెచ్ఎన్వి వీసాలు అయితే ముగ్గురు నలుగురికి వచ్చాయండి మన దాంట్లో హెచ్ఎన్వి వీస తెలుసు కదా జస్ట్ లక్కీ డిప్ అవన్నీ చాలా ఉంటాయి అలాంటిది కూడా త్రూ మేనిఫెస్టేషన్ మనం వాళ్ళకి తీసుకొని వచ్చాము మన దగ్గర టెస్టిమనర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి నెగిటివ్ థాట్స్ లో ఉండకండి మీ గురించి మీరు ఆలోచించండి నెగిటివ్ థాట్స్ ఉన్నట్లయితే మా దగ్గరికి రండి మీరు సెట్ చేస్తామంటారు అది కూడా ట్వంటీ వన్ డేస్లోనే థ్యాంక్ యూ రమ్య గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరు రమ్య గారి క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పేస్కొల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ